చూసుకుంటా అబ్బా నేను మస్తు లడ్డుగా అయినా ఎట్లా తగ్గుతానో ఏమో మా దోస్తు కాడు కట్టె పుల్ల లెక్కనే సన్నగా ఉంటాడు అరే ఆ ఏందిరా గిట్లుంటే ఎవరైనా పిల్లని ఇస్తారా మామ నాకు ఫ్యామిలీ ప్యాక్ పోయి అర్జెంటుగా సిక్స్ ప్యాక్ రావాలి మామ ఏం చేయమంటావు ఏంది పొద్దుగాల లేచి ఊరకాలనా అమ్మో నాతోని కాదు ఏంది జిమ్ములో చెమటలు తీయాలనా నాతోని కష్టమేరా అని అంటూ ఉంటారు అసొంటులంతా గిసార్ని చూసి నేర్చుకుంటే మంచిదియా హా సారే ఈ సారు ఈ సారే ఆ సారు గుర్తురానంత మరి వివేక్ రాజ్ సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పోలీస్ ఆఫీసర్ చిన్నప్పటికెళ్ళి తినుడు అంటే మస్తు ఇష్టమట సార్కు కు పిలేట్లు ఇట్లా పెట్టంగానే అట్లా కథం చేస్తాడు ఇక ఏముంది లడ్డు లడ్డుగా అయిండు సివిల్స్ పరీక్ష రాసి ఐపీఎస్ ఆఫీసర్ అయింది గాని పోలీస్ కట్అవుట్ చూస్తే దొంగలు లంగలు దాచుకోవాలన్నాయే ఈ సారేమో పెద్ద పై మనిషి నలుగుట్ల తిరుగుతుంటే ఎట్లనో కొవ్వేంది దాని ఏందని చెమట దీసుడు శురువు చేసిండు పొదగాలు ఇవ్వగానే గంట రెండు గంటలు తీరు తీర ఎక్సర్సైజులు చేసుకుంటా ఏది పడితే అది తినకుండా నోటిని కంట్రోల్ చేసుకుండు గంతే కొన్ని నెలల్నే నూట ముప్పై నాలుగు కిలోలకి వెళ్లి నూట నాలుగు కిలోలకు తగ్గిండు అంటే ముప్పై కేజీలు తగ్గినట్టు అప్పటికి ఇప్పటికీ ఎంత ఫరాక్ ఉన్నాడో చూడండి అది నేనే ఇది నేనే అనుకుంటా ఫేస్బుక్ లో ఫోటోలు పెడితే చూసిన వాళ్ళంతా పరిశాన్ అవుతుండ్రు ఇంతగానం ఎట్లా తగ్గిండని అంటే పట్టుబట్టి గుట్ట లాంటి పొట్టను కరిగిచ్చిండన్నట్టు